अंदर की नमस्कार एसीटी हेल्थ लाइन की स्वागत नेनु डॉक्टर मधुसूदन बाबू न्यूरो फिजिशियन मालातना డాక్టర్ మధుసూదన్ బాబు గారు కరోనా సెకండ్ వేవ్ టెర్రర్ సృష్టిస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి ఇలాంటప్పుడు హై రిస్క్ పాపులేషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ సెకండ్ వేవ్ అనే కాన్సెప్టే కొంచెం నేను ఇంకా అంగీకరించలేనండి ఎందుకంటే ఫస్ట్ వేవ్ తగ్గిపోతే మనం సెకండ్ వేవ్ గురించి మాట ఇండియా వరకు నేను మాట్లాడుతున్నాను ఈ సెకండ్ వేవ్ గురించి ఇప్పుడు యూరప్ బ్రెజిల్ ఫ్రాన్స్ వీటిల్లో సెకండ్ వేవ్ వచ్చింది సెకండ్ లాక్ డౌన్ కూడా వచ్చింది 1 మంత్ లాక్ డౌన్ ప్యారిస్ లో ఎక్కడంతా చేశారు కాబట్టి సెకండ్ వేవ్ అనేది అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇండియాలో మనకి ఫస్ట్ వేవ్ తగ్గితే అప్పుడు సెకండ్ వేవ్ గురించి మాట్లాడాలి మనం ఫస్ట్ వేవ్ ఇంకా మన పాజిటివిటీ రేట్ 5% కంటే ఎక్కువే ఉంది ఫస్ట్ వేవ్ తగ్గిందని ఎప్పుడు అంటాం అంటే పాజిటివిటీ రేట్ 5% కంటే తక్కువ ఉండాలి అంతే కాకుండా దట్ షుడ్ ఇంక్లూడ్ రూరల్ ఏరియాస్ అంటే మనం ఊరికే మెట్రోస్ లో అర్బన్ ఏరియాస్ లో సిటీస్ లో చూసుకొని టెస్టులు దీని బట్టి తగ్గిపోయింది అన్నం కరెక్ట్ కాదు దీనిలో రూరల్ ఏరియాలో కూడా ఎక్స్టెన్సివ్ టెస్టులు జరగాలి వాటిల్లో పాజిటివిటీ రేట్ 5% కంటే తగ్గితే అప్పుడు ఫస్ట్ వేవ్ తగ్గిపోయింది అని మనం అనొచ్చు కానీ మన స్టేట్లో పర్వాలేదు రూరల్ ఏరియాస్లో బాగానే జరుగుతుంది టెస్ట్లో కానీ కొన్ని స్టేట్స్లో రూరల్ ఏరియాస్ ఇంకా అంత బాగా కవర్ అవ్వట్లేదు కవర్ అవ్వనప్పుడు మనం ఫస్ట్ వేవ్ పోయిందని చెప్పడానికి కరెక్ట్ కాదు సో ఆ ఫస్ట్ వేవే అలా ఉండి తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటపడుతుంది మొదట్లో ఎందుకు తగ్గింది మధ్యలో ఇప్పుడు గత 3 వారాలుగా పాజిటివిటీ రేటు బాగా తగ్గింది ఇండియాలో గత 3 వారాలుగా కానీ ఇంకా ఎక్కువగానే ఉంది మన స్టేట్లో కూడా ఇంకా థౌజండ్స్లోనే నమోదు అవుతున్నాయి కదా కేసెస్ కాబట్టి ఈ ఫస్ట్ వేవ్ ఇంకా పోలేదు మనకి సెకండ్ వేవ్ రావడానికి సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బికాజ్ యూరోప్లో అట్లంతా చూస్తున్నాం కాబట్టి సెకండ్ వేవ్ వచ్చింది వాళ్ళకి మనకు వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం మన ఫస్ట్ వేవ్ పోవాలి ఇప్పుడు ఫస్ట్ వేవ్ ఎందుకు తగ్గింది మనకి మీ మీడియా వల్ల ప్రజలందరిలో అవేర్నెస్ పెంచడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి తర్వాత డిఫరెంట్ పీపుల్ పాలిటీషియన్స్ కానివ్వండి వాళ్ళు త్రూ యువర్ మీడియా అందరు చెప్పడంతో ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది అందరూ ఇప్పుడు చాలామందిని మనం మాస్క్ లేకుండా చూడట్లేదు మాస్క్ లేకుండా చూడలేదు ఆ మధ్యకాలంలో అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మాస్క్ పెట్టుకుంటున్నారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి లాక్డౌన్ తీస్తే లోపల తగ్గిపోయింది కరోనా అన్నట్టు అందరూ ఫ్రీ అయిపోయారు ఎంత ఎక్కువ కాలం అయిపోయింది మనకి మార్చి ఏప్రిల్ నుంచి ఇలా ఉండే లోపల జనంలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఇప్పుడు లేకపోతే ఏమైందిలే మాస్క్ ఎంతకాలం పెట్టుకుందాం అన్న ఫీలింగ్ వచ్చింది సో దీంతో వీళ్ళు మాస్కులు తీసి తిరగడం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ మాస్కులు తీసి తిరగడం మళ్ళీ పాజిటివిటీ రేట్ పెరిగేదానికి అవకాశం ఉంది అది మన మెయిన్గా మన భయం సో సెకండ్ వేవ్ అనేది ఒక ఫస్ట్ వేవ్ 5% కంటే తగ్గితే అప్పుడు మనం సెకండ్ వేవ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు ఫస్ట్ వేవే కొంచెం తగ్గింది మళ్ళీ పెరుగుతుంది పెరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొంచెం మనలో విచ్చలవిడితనం కొంచెం పెరిగింది కాబట్టి మన మీడియా ద్వారా ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా మనకేమి కరోనా పోలేదు తగ్గింది అంతే కాబట్టి మనం అంతకుముందు ఎంత స్ట్రిక్ట్గా మెజర్స్ తీసుకున్నామో మాస్క్ పెట్టుకోవడం సోషల్ డిస్టెన్సింగ్ హ్యాండ్ వాషింగ్ అవాయిడ్ అంటే ముఖాన్ని లిప్స్ని టచ్ చేయడం అవాయిడ్ చేయడం ఇవి చాలా ఇంపార్టెంట్ అదే మనకు బాగా కంట్రోల్ చేసే ఇన్ని రోజులు దాన్నే మనం ఇంకొక 2-3 నెలలు వ్యాక్సిన్ వచ్చిన దాకా కానీ మనం మెయింటైన్ చేయగలిగితే విల్ బి మనకు సెకండ్ వేవ్ అనేది రాకుండానే పోతుంది డాక్టర్ గారు కరోనా శరీరంలోకి చేరగానే ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఈ కరోనా వైరస్ మనకు మామూలుగా డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపిస్తుంది అని మనకు అందరికి తెలుసు మీడియా అందరు ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు డ్రాప్లెట్స్ అంటే మనం మాట్లాడినప్పుడు తుంపర్లో నోట్ల నుంచి ఏదైతే వస్తాయో అవి సో దగ్గినప్పుడు అవి ఎక్కువ దూరం వస్తాయి అందుకని మనం 6 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాం సో ఈ కరోనా వైరస్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి అసలు ఏమి సింప్టమ్స్ కనపడవు కానీ మనిషి పాజిటివ్ ఉంటాడు తర్వాత ఒక్కోసారి మామూలుగా వచ్చేది ఏంటంటే కొంచెం జ్వరం పొడి దగ్గు లేకపోతే బాడీ పెయిన్ కొంచెం వీక్నెస్ బాడీ వీక్నెస్ ఇవే ఉంటాయి కొంతమందికి దగ్గు వస్తుంది ఎక్కువ దగ్గు వస్తుంది తర్వాత హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి
తర్వాత తర్వాత ఇంకా ఎక్కువైనప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది ఇలా ఒకసారి ఇది బాడీలో లోకల్గా పీల్చుకున్నప్పుడు గొంతులో చేరుతుంది అక్కడ మల్టిప్లై అయ్యి బ్లడ్లోకి వెళ్ళి అన్ని ఆర్గాన్స్కి వెళ్తుంది సో లంగ్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆయాసం ఎక్కువగా వస్తుంది దగ్గు వస్తుంది అదేవిధంగా బ్రెయిన్కి వచ్చినప్పుడు ఎన్కెఫలోపతి అంటే పేషెంటు ఉండే మత్తుగా అయిపోవడం లేదు ఏదో పరాగ మాటలు మాట్లాడడం తలనొప్పి అంటాడు లేదు ఒక్కోసారి స్ట్రోక్ అంటే పెరాలసిస్ లాగా వస్తుంది సో ఈ విధంగా సెంట్రల్ బ్రెయిన్కి మెదడుకు సంబంధించిన జబ్బులు ఇవన్నీ కూడా వచ్చేదానికి వస్తుంది అలాగే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది హార్ట్లో ఇర్రెగ్యులారిటీ రావచ్చు కార్డియో అయిపోతే అంటాం అది రావచ్చు సో ఇది తచ్చిన ఆర్గాన్ లేదు సో బ్లడ్లో ప్రాబ్లం వచ్చి విస్కాసిటీ పెరిగిపోయి మల్టిపుల్ క్లాట్స్ వస్తాయి లంగ్స్లో క్లాట్స్ వస్తాయి బ్రెయిన్లో క్లాట్స్ వస్తాయి ఏ ఆర్గాన్లైనా క్లాట్స్ రావచ్చు కాబట్టి ఇది అస్సలు సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు ఎక్కువ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు సో అస్సలు సిమ్టమ్స్ లేకుండా ఉండేది కొంచెం సిమ్టమ్స్ ఉండేది ఎక్కువ మందిలో ఉంటుంది ఎక్కువ సీరియస్గా వచ్చేది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది డాక్టర్ గారు మైగ్రెయిన్ ఫిట్స్ పక్షవాతం రోగులపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందా హై రిస్క్ పీపుల్ అంటే మామూలుగా ప్రీవియస్ హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఉండేవాళ్ళు తర్వాత అలాగే క్యాన్సర్ పేషెంట్స్ తర్వాత మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు వీళ్ళని అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ఇమ్యూనో సప్రెషన్లో ఉంటారు కొంతమంది వాళ్ళు వీళ్ళని మనం హై రిస్క్ గ్రూప్ అంటాం జనరల్గా సో ఈ హై రిస్క్ గ్రూప్ వాళ్ళైనా మా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామూలుగా ఇవే ఇది మాస్క్ శానిటైజేషను ప్లస్ సోషల్ డిస్టెన్సింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎక్కువగా గ్రూప్స్లోకి వెళ్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం మెదడు సంబంధించిన జబ్బులు ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అంటే కరోనా వైరస్ వల్ల వచ్చేవి ఒకటి ఎన్కెఫలోపతి అంటారు ఎన్కెఫలోపతి అంటే మనిషి మత్తుగా అయిపోవడము ఏదేదో పరాకు మాటలు మాట్లాడుతుండడం తెలివి లేకుండా పోవడము ఇటువంటివి తర్వాత రక్తం బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల స్ట్రోక్ పెరాలసిస్ ఒక సైడ్ పెరాలసిస్ ఉంటుంది కదా మామూలుగా హెమిప్లీజియా అంటాము ఇటువంటి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో కానీ మైగ్రెయిన్లో ఫిట్స్లో స్పెసిఫిక్గా ఈ కరోనా వైరస్ డిసీజ్ వల్ల వచ్చిన ఎక్స్ట్రా ప్రాబ్లం ఏమి ఇంతవరకు మనకి రిపోర్ట్ అయ్యి మాత్రం లేదు డాక్టర్ గారు మైగ్రెయిన్ విత్ ఆరా లక్షణాలు ఎలా ఉంటాయి ఈ మైగ్రెయిన్ అనేది ఒక ఒక సాధారణమైన తలనొప్పి దీనిలో కొన్ని చాలా రకాలు ఉన్నాయి వీటిలో సెకండరీ హెడేక్స్ని మనం తీసేస్తే మామూలుగా ఏ కారణం లేకుండా మనకు వచ్చేదాన్ని మనం ప్రైమరీ హెడేక్ అంటాం దాన్నే మైగ్రెయిన్ అంటాం మైగ్రెయిన్లో రెండు రకాలు ఉంటాయి మీరు అడిగారు మైగ్రెయిన్ విత్ ఆరా అని ఇంకోటి మైగ్రెయిన్ వితౌట్ ఆరా వితౌట్ ఆరా అనేదాన్ని కామన్ మైగ్రెయిన్ అంటారు ఇది చాలా కామన్గా ఉంటుంది మైగ్రెయిన్ విత్ ఆరా అంటే ఏమవుతుందంటే మెదడు లోపల వాళ్ళకి ఆ అటాక్ అప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అది బ్లడ్ సప్లై ఏ ఏరియాలో తగ్గిపోతుందో ఆ సిమ్టమ్స్ బయటపడతాయి జనరల్గా మైగ్రెయిన్ విత్తారు అంటే వాళ్ళకి కళ్ళకు సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఏదో చిన్న చుక్కలాగా కనపడి అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక అరగంట సేపు అది అలా పెరుగుతూ పోతుంది కొంతమందికి ఏమవుతుంది పెద్ద పెద్ద వస్తువులు చిన్నగా మామూలు సైజు వస్తువులు చిన్న వస్తువులుగా కనపడతాయి వాటిని మైక్రాప్సియాస్ అంటాం అదేవిధంగా చిన్న వస్తువులు పెద్ద పెద్దవి కనపడతాయి వీటిని మైక్రాప్సియాస్ అంటాం ఈ మైక్రాప్సియాస్ అంటే ఇటువంటి ఉండేవాళ్ళని ఇప్పుడు అలిస్ ఇన్ వండర్లాండ్ చూశారు కదా దానిలో అందరూ మనుషులంతా లిల్లీపుట్స్ లాగా అయిపోతుంటారు సో ఈ మైగ్రెయిన్ ఆరాలో వచ్చిన దీని కాన్సెప్ట్ తీసుకొని ఆ పిక్చర్ తయారు చేశారు సో ఇది ఇంకొన్ని ఏంటంటే నెగటివ్ సిమ్టమ్స్ అంట ఉన్నట్లుండి ఒక చూస్తుంటే మధ్యలో ఒక బ్లాక్ స్పాట్ ఉంటుంది దానిలో ఏం కనపడదు అనమాట అది నెగటివ్ సిమ్టమ్ అంట పాజిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే కొంతమందికి నక్షత్రాలుగా లైట్లు పెరిగినట్టు కొంతమందికి మన బ్లూ ప్రింట్స్ క్యాజువల్ బ్లూ ప్రింట్స్ ఉంటుంది కదా ఆ క్యాజువల్ బ్లూ ప్రింట్స్ లాగా ఉండడము ఇవి ఇటువంటి సిమ్టమ్స్ వస్తాయి వీటిని ఆరా అంటాం ఈ సిమ్టమ్స్ని మనం ఆరా అంటాం ఇవి వచ్చిన తర్వాత ఇవి మామూలుగా 5 నిమిషాల నుంచి గంట సేపు పెరిగేదానికి అవకాశం ఉంది అది తగ్గిపోతానే దే ఇట్ స్టార్ట్స్ విత్ హెడేక్ ఆ హెడేక్ వచ్చి సివియర్గా వస్తుంది పార్సపు నొప్పి అంటాం ఒక పక్క వస్తుంది థ్రాబింగ్ హెడేక్ అంటుంటే పల్సేటింగ్ ఇలా ఇలా కొట్టుకుంటే దిగ్గు దిగ్గు పోట్ అని డిస్క్రైబ్ చేస్తారు పేషెంట్స్ అలా పోట్ వస్తుంది తర్వాత ఈ హెడేక్ 4 గంటల నుంచి 72 గంటల దాకా ఉండొచ్చు సో ఇటువంటివి 2 అటాక్స్ వస్తే మనం దాన్ని డిజిగ్నేట్ చేసేయచ్చు మైగ్రెయిన్ విత్తారా అని 2 అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు
తర్వాత వీళ్ళకి లైట్లు బ్రైట్ లైట్లు ఉన్నాయంటే వాళ్ళు చూడలేరు, లైట్లు ఆపేసి పడుకుంటారు, ఎవరైనా మాట్లాడుతుంటే విసుగ్గా ఉంటుంది. అలాగే మదర్స్ ఇది కామన్, ఎక్కువగా లేడీస్లో కామన్ కాబట్టి పిల్లలకి దెబ్బలు పడిపోతుంటాయి. వాళ్ళు చిన్న గొడవ చేసినా కానీ అంటే ఆ నాయిస్ని వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. ఇవి ఈ సింప్టమ్స్ ఉంటాయి మైగ్రేన్ విత్. డాక్టర్ గారు, ఫిట్స్ అనేది జబ్బా లేక నరాల బలహీనత? ఫిట్స్ అనేది మెదడుకు సంబంధించిన ఒక జబ్బే. అది నరాల బలహీనత వల్ల మాత్రం కాదు. మెదడులో మనకి బోలు న్యూరాన్స్ ఉంటాయి, వాటన్నిటిలో మెదడు అంతా లైక్ ఎలక్ట్రికల్ యాక్టివిటీస్తో పనిచేస్తూ ఉంటుంది. సో ఈ ప్రతి సెల్లు డిశ్చార్జ్ చేస్తుంటుంది, ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఆ బ్రెయిన్లో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ఒక థ్రెష్హోల్డ్ మించి ఎక్కువగా వెళ్ళాయో అప్పుడు ఆ బోళ్ళంతా ఒక ఎక్కువ స్టిమ్యులేషన్ వచ్చే లోపల చేయి కదలడం, కాలు కదలడం ఇవి వస్తాయి. కాబట్టి ఫిట్స్ లాగా అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇది ఒక ఆర్గానిక్ డిసీజే కానీ ఇదేమి ఇది నరాల బలహీనత వల్ల వచ్చిన ఇది కాదు. అంటే కొంతమంది గెయిన్స్ కోసం, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసము ఈ ఫిట్స్ని ఇమిటేట్ చేస్తారు. అవి ఫేక్ థింగ్స్, అవి సూడో సీజర్స్ అంటాం, అవి వేరే. కానీ మామూలుగా ఫిట్స్ మాత్రం డెఫినెట్గా బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఇది వచ్చేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఏ కారణం కనపడదు వాటిని ఇడియోపతిక్ అంటాం, ఒక్కసారి ట్యూమర్స్ ఉంటాయి, ఒక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సో ఒక్కోసారి డిమైలినేటింగ్ డిసీజెస్ అంటాం అవి ఉంటాయి, సో వాస్కులర్ అబ్నార్మాలిటీస్ అంటాం, రక్తనాళాల్లో మార్పుల వల్ల రావచ్చు, లోపల బ్లీడింగ్ వచ్చినా రక్తం గడ్డగట్టినా రావచ్చు. సో ఇలాగ రకరకాల కారణాల వల్ల ఈ ఫిట్స్ వస్తాయి. డాక్టర్ గారు, పిల్లల్లోనూ ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి, ఇనుపు వస్తువులు పట్టుకుంటే ఫిట్స్ తగ్గుతాయంటారు, ఇది నిజమేనా? ఇది ఫిట్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది అంటే జనరలైజ్డ్ టానిక్ లానిక్ షేజర్స్ అంటాం మనం. ఈ షేజర్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ పేషెంట్ ఒక రకమైన ఫీలింగ్, ఇమినెంట్ ఫీలింగ్ వస్తుంది, ఇంకా నాకు ఫిట్ రాబోతుందని. కొంతమంది చిన్న హెడేక్ లాగా రావచ్చు, కొంతమంది కింద రెస్ట్లెస్నెస్ లాగా ఉండొచ్చు. తర్వాత ఉన్నట్లుండి ఒక టానిక్ ఫేజ్ అంట, ఉండండి ఒళ్ళంతా ఇలా గట్టిగా బిగుసుకుపోతుంది, పళ్ళు పళ్ళు దవడలు కొరికేస్తారు. ఆ టైంలో నాలిక దవడల మధ్య పెట్టి నాలిక కరుచుకోవడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా టానిక్ ఫేజ్ వచ్చినప్పుడు అది యూజువల్గా 20 to 40 seconds ఉంటుంది. తర్వాత చేతులు కొట్టుకోవడం వస్తుంది, క్లానిక్ ఫేజ్ అంటాం, అది కూడా ఇంకో 20 to 40 seconds ఉంటుంది. దీని తర్వాత మనిషి మొత్తం రిలాక్స్ అయిపోతాడు. ఆ టైంలో బాడీ మొత్తం అన్ని స్ఫింక్టర్స్ లూజ్ అయిపోతాయి. సో ఆ టైంలో యూరిన్ ఇన్కాండ్ అంటే యూరిన్ బయటకు వచ్చేయడం లేదు మోషన్ బయటకు వచ్చేయడం ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం. దెన్ పేషెంట్ గోస్ ఇన్ టు స్లీప్. సో ఈ ఫేజెస్ టానిక్ స్టేజ్, క్లానిక్ స్టేజ్ అవడానికి 40 seconds అంటే 80 seconds మ్యాక్సిమం పడుతుంది, అంటే 1.5 minutes అనుకుందాం. సో ఈ లోపల ఫిట్స్ వచ్చే లోపల టానిక్ ఫేజ్ వచ్చిన తర్వాతే ఫిట్ వచ్చిందని జనాలు గుర్తిస్తారు. సో వీళ్ళు వెళ్ళి ఎనపరాడు తెచ్చుకొని చేతిలో పెట్టే లోపల ఆ టైం అయిపోతుంది, అది ఆగిపోతుంది. సో ఇనపరాడు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఫిట్ కంట్రోల్ అనేది అది అపోహ మాత్రమే. ఎందుకంటే కొంతమంది చూశాను ఏమి దొరక షార్ప్ ఆబ్జెక్ట్స్ కూడా చేతిలో పెట్టేస్తుంటే వాళ్ళు సివియర్ వైలెంట్ మూమెంట్స్ ఉంటాయి, వాటిని మనం పట్టుకోవడం కూడా కష్టం. సో వాటితో వీ హ్యావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ ఇంజూర్డ్ దెమ్ సెల్ఫ్, వాళ్ళకి పేషెంట్ దెబ్బలు తగిలాయి, వాళ్ళకి ఆ రాడ్స్తో తగిలి బాడీలో డిఫరెంట్ గీసుకుపోవడాలు బ్లడ్ రావడాలు జరిగాయి. కాబట్టి ఈ ఎనుము పెట్టడం అనేది అనవసరము, పెట్టినా మనకి ఉపయోగం ఏమి లేదు. షేజర్ తెగిపోయే టైం అది, కాబట్టి ఆ టైంలో తెగిపోతుంది. మీరు షేజర్ తాళాలు పెట్టండి, ఇనుము పెట్టండి, పెట్టకపోండి, అది తెగిపోతుంది. సో ఇది అనవసరమైనది, కాకుండా అది ఒక తృప్తి, పక్కన ఉండే వాళ్ళకి ఏది చేసామన్న తృప్తి ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. డాక్టర్ గారు, తలనొప్పి ఇప్పుడు సాధారణ సమస్య, ఇది ఎన్ని రకాలు, చికిత్సా విధానం తెలియజేస్తారా? అంటే తలనొప్పి అంటే అది చాలా చాలా కారణాల వల్ల వస్తుందండి, కాబట్టి దానికి చికిత్సా విధానం ఒకటైనా ఉండదు. ఏ కారణం వల్ల వచ్చిందో దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఇప్పుడు తలనొప్పి దేనివల్ల రావచ్చు, మామూలుగా ఈ సైనసెస్ అని ఉంటాయి, సైనసెస్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెడేక్ రావచ్చు, అదేవిధంగా డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాను, పళ్ళల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకో తలనొప్పి వస్తుంది, అదేవిధంగా చెవులు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి
దాని వల్ల తలనొప్పి వస్తుంది. మెడ ఎముకల్లో ఏమన్నా చిన్న తేడా ఉందనుకోండి తలనొప్పి వస్తుంది. ఎక్కువ జ్వరం ఉందనుకోండి తలనొప్పి వస్తుంది. అదే విధంగా సౌండ్స్ తో వస్తుంది. కొంతమందికి ఈ బాదం పప్పు ఇటువంటి నట్స్ తింటే వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి మంచూరియా టైప్ ఆఫ్ మసాలా దాంతో తింటే చైనీస్ ఫుడ్ ఉంటుంది కదా మంచూరియా మసాలా సార్ దాంతో హెడేక్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఐస్ క్రీమ్తో కొంతమందికి కోల్డ్ వాటర్తో అట్లని కొంతమందికి చాక్లెట్స్తో మెయిన్ సో కానీ అట్లని చెప్పి మైగ్రేన్ ఉన్న వాళ్ళందరికీ ఎన్ని మానేసేయండి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి దేంతో మైగ్రేన్ ఎక్కువ అవుతుందో దాన్ని మనం ఆపమని చెప్పాలి. అంతేగాని మైగ్రేన్ వచ్చిన పేషెంట్కి ఇంక ఎన్ని తినొద్దంటే కష్టమైపోతుంది. సో ఆ విధంగా ఒకసారి మైగ్రేన్ ఏ కారణం వల్ల ఈ తలనొప్పి అనేది డిసైడ్ చేసిన మైగ్రేన్ అయితే మైగ్రేన్ ప్రివెన్షన్కి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా చూసి దానికి ఇవ్వాలి. సపోజ్ అది ట్యూమర్ నుంచి అయితే ట్యూమర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి. ఈ సైనసైట్స్ డెంటల్ ప్రాబ్లమ్స్ అయితే వాటిని మనం కంట్రోల్ చేస్తే హెడేక్ తగ్గుతుంది. డాక్టర్ గారు పక్షవాతం దాని చికిత్సా విధానం గురించి వివరిస్తారా? ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్ అండి. పక్షవాతం అంటే రెండు రకాలు మెయిన్గా ఉంటుంది పెథాలజీ లోపల. ఒకటి రక్తం గడ్డగట్టడం, ఇంకొకటి రక్తనాళం చిట్లడం. సో రక్తం గడ్డగట్టడం అనేది కామన్, ఎక్కువ కామను. రక్తనాళం చిట్లడం అనేది జనరల్గా ఈ బీపీ ఉన్న పేషెంట్లోను, అదేవిధంగా కొంచెం కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్కి యాంటీకోయాగులెంట్స్ అని తీసుకుంటుంటారు వాళ్ళల్లోనూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ రెండింటికి బాగా చాలా తేడా ఉంటుంది. లైక్ రక్తం గడ్డగట్టింది అనుకోండి మనం ఆ రక్తం కరిగేదానికి మందులు ఇవ్వాలి, రాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేదానికి మందులు ఇచ్చుకోవాలి. రక్తనాళం చిట్లింది అనుకోండి దానికి ఏం కారణం దాన్ని మనం కంట్రోల్ చేయాలి. లైక్ బీపీ వల్ల అయితే బీపీని కంట్రోల్ చేయాలా, తర్వాత అదే యాంటీకోయాగులెంట్స్ ఇస్తున్నాం అనుకో దాని డోస్ అడ్జస్ట్ చేసుకొని మానేసి కొన్ని రోజుల తర్వాత డోస్ అడ్జస్ట్ చేసుకోవాలా, అలా కాజును బట్టి ఉంటుంది. ఒకవేళ రక్తనాళం సపోజ్ ఇప్పుడు మనం అవేర్నెస్ ప్రజల్లో ఎస్పెషల్లీ పట్టణాల్లో బాగానే వచ్చింది ఇది స్ట్రోక్ గురించి. ఒకసారి ఉండేటువంటి సడన్గా మనకి మూతి పక్కకు పోయినా, తర్వాత మాటలు తడబడినా, చెయ్యిలో పవర్ తగ్గిపోయినా, చెయ్యి కాళ్ళలో పవర్ తగ్గిపోయినా, పెరాలిసిస్ లాగా వచ్చిన వితిన్ 4.5 అవర్స్ 4.5 అవర్స్లో కానీ మంచి సెంటర్స్ న్యూరాలజీ సెంటర్స్ వెళ్ళామంటే అక్కడ థ్రాంబోలైటిక్ థెరపీ అని చేస్తాం. థ్రాంబోలైటిక్ థెరపీ అంటే ఒక ఇంజెక్షన్, అదేం పేరు కాకుండా అది కాస్ట్లీ అంటే ఒక 50,000 రూపీస్ దాకా అవుతుంది అది. సో 50-60,000 అవుతుంది. ఆ ఇంజెక్షన్ కానీ ఇస్తే ఆ రక్తం గడ్డగట్టింది కరిగిపోతుంది. అది కరిగిపోయిందంటే రెండో రోజు నుంచి మళ్ళీ మామూలుగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ దానిలో కూడా అది ఇవ్వడానికి అందరికి ఇవ్వలేము, దానికి చాలా చూసుకోవాలి. ఒకటి వచ్చి వాళ్ళకి లివర్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉండకూడదు, వాళ్ళకి బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం బాగానే ఉండాలా, తర్వాత వచ్చేసి అంతకుముందు హెమరేజెస్ ఏమి వచ్చి ఉండకూడదు, అంతకుముందు మేజర్ సర్జరీస్ ఏమి అయ్యి ఉండకూడదు, రీసెంట్ 3 మంత్స్లో స్ట్రోక్స్ అటువంటివి మళ్ళీ వచ్చి ఉండకూడదు. సో ఇవన్నీ చూసుకొని అవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒకసారి ఇంజెక్షన్ ఇస్తే ఆ క్లాట్ ఉండేది కరిగిపోతుంది. సపోజ్ లేట్ అయింది అనుకోండి 4.5 అవర్స్, ఇప్పుడు ఇంకా కొత్త ప్రొసీజర్స్ వచ్చాయి, ఆర్టరీస్లో నుంచి వైర్స్ లాంటివి లోపల పెట్టేసి ఆ క్లాట్ని రిట్రీవ్ చేస్తారు, అది మనం 16 గంటల వరకు ఆ పని చేయొచ్చు. బట్ ఇవన్నీ కాస్ట్లీ ప్రొసీజర్స్, మంచి సెంటర్స్ ఉండాలి, ఆ ఫెసిలిటీస్ అన్ని దగ్గరలో ఉండవు. కాకుంటే థ్రాంబోలైటిక్ థెరపీని ముందునే చెప్పి మాత్రం ఏమైనా పెరిఫెరీలో కూడా మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ కేజీహెచ్లో చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్లో చాలా వాటిలో ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అనేది చేస్తున్నారు. ఒక్కసారి ఇది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ రక్తం గడ్డగట్టకుండా ప్రివెన్షన్కి రక్తం పల్సింగ్ చేసే డ్రగ్స్ ఉంటాయి, క్లోపిడోగ్రిల్, ఆస్పిరిన్ అని అటువంటివి ఇవ్వాలి. మామూలుగా ఈ రెండు కాంబినేషను 2 మంత్స్ ఇస్తాము, తర్వాత సింగిల్ డ్రగ్తో మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా లోపల రక్తనాళాలు రఫ్గా ఉంటాయి కాబట్టి స్మూత్ని చేసేదానికి, తర్వాత అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే వాటిని కంట్రోల్ చేసేదానికి స్టాటిన్స్ అంటాం, అవి కూడా ఒక షీ ట్యాంకర్. సో యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ అండ్ స్టాటిన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత న్యూరో ప్రొటెక్టర్ డ్రగ్స్ అని వాడుతుంటాము. ఇది అంత డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందనే లేదు, కానీ చాలామంది వీటితో కొంత ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి వాటిని వాడుతున్నాం ఇంకా. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, అందుబాటులో ఉన్న వైద్య విధానం గురించి తెలియజేస్తారా? బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అవ్వచ్చు, ఇంకో దగ్గర ట్యూమర్ ఉండి అక్కడి నుంచి వచ్చి బ్రెయిన్లో చేరి సెకండరీస్ అంటాం అవి అవ్వచ్చు. సో ట్యూమర్ అన్నప్పుడు బ్రెయిన్ లోపల స్పేస్ ఆక్యుపై చేస్తుంది,
మన బ్రెయిన్ అనేది టైట్ కంపార్ట్మెంట్, చుట్టూ స్కల్ బోన్ ఉంటుంది, లోపల బ్రెయిన్ సబ్స్టెన్స్ ఉంటుంది, సిఎస్ఎఫ్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. సో వీటిలో ఒకదాన్ని పెరిగినప్పుడు ఇంకొకటి తగ్గాలి, బికాజ్ ఇది టైట్ కంపార్ట్మెంట్ కాబట్టి. సో ట్యూమర్ అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది బ్రెయిన్ టిష్యూని కంప్రెస్ చేసేస్తుంది. బ్రెయిన్ టిష్యూని కంప్రెస్ చేయడమే కాదు, బ్లడ్ వెజల్స్ని కంప్రెస్ చేస్తుంది, అదేవిధంగా ఫ్లూయిడ్ ఉందో దాన్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఆ ట్యూమర్ ఉన్న ఏరియా బట్టి మనకు సిమ్టమ్స్ వస్తాయి. సపోజ్ ఆ ట్యూమరు పైన టువర్డ్స్ కార్టెక్స్ అంటాము బ్రెయిన్లో, అక్కడ అక్కడ ఉందనుకో ఫిట్స్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది, ఫిట్స్తో ప్రజెంటేషన్ అవ్వచ్చు. తర్వాత అది స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి హెడేక్ అనేది కామన్ సిమ్టమ్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, తర్వాత ఫిట్స్ రావచ్చు. సో అదేవిధంగా అది ఎప్పుడైతే దానిలో మెదడులో ఉండే క్రేనియల్ నర్వ్స్ ఉంటుంది దాన్ని ఇన్వేట్ చేస్తుందో, ఆ నరాలు పెరాలసిస్ వచ్చేసి, సపోజ్ కన్నుకు సంబంధించిన నరాలు ఎఫెక్ట్ అయ్యాయనుకోండి, కన్ను మూమెంట్ తగ్గిపోతుంది, ఒకటి రెండుగా కనపడతాయి, లేదు మెనింజెస్ దగ్గర వచ్చిందనుకోండి హెడేక్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ సిచ్యువేషన్లో ఏ ప్లేస్లో ఉంటుందో దాన్ని బట్టి మనకు సింప్టమ్స్ బయటకు వస్తాయి. డాక్టర్ గారు, నరాల బలహీనతకు మానసిక సమస్యలకు సంబంధం ఉందా? నరాల బలహీనత అనేది మనం జనరల్గా మనకి కొంచెం వీక్నెస్ అనిపిస్తే వాడే పదం, అంతేగాని ఇది ఇస్ నథింగ్ లైక్ నరాల బలహీనత అనే ఒక జబ్బు అంటూ ఏం లేదు. కానీ ఇది మానసికంగా మనం ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడ చేస్తాను ఆ పని, నేను చేయలేనులే అనుకుంటే మనం ఆ పని చేయం, లేదు నేను చేయగలను నేను చేసేస్తాను అనుకున్నాను అనుకోండి. అదేవిధంగా మానసిక సంసిద్ధత కూడా ఒకటి ఉంటుంది, సపోజ్ నాకు ఇప్పుడు ఉంది తర్వాత పని ఉంది, నేను దీని తర్వాత పని ఉంది నాకు, ఐ నో దట్, సో ఐఎమ్ ప్రిపేర్డ్, సో నాకు ఏ విధంగా ఉండదు. లేదు నేను ఎవరు చేస్తారు ఆ పని, ఇప్పుడు ఎంత చెప్పి అన్నప్పి ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అంటే అది నిజంగా ఈ నరాల బలహీనత అనేది మనసుకు సంబంధించింది బేసిక్గా. సో నరాల బలహీనత అంటే దానికి మనిషికి మనం ఓన్లీ కౌన్సిలింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ ఒకటే ఈ నరాల బలహీనతకి ట్రీట్మెంట్. డాక్టర్ గారు, మతిమరుపు జబ్బా, దాని నుంచి బయటపడవేసే మందులు ఉన్నాయా? ఇక మతిమరుపు సంగతికి వస్తే, ఈ మతిమరుపు అనేది ఈ మనిషి వయసు పెరిగిపోయినప్పుడు ఈ మరుపు వచ్చే అవకాశం ఉంది. జనరల్గా కొంతమందికి డిమెన్షియా అంటాం దీన్ని మనం, ఆ డిమెన్షియా అనేది ఒక్కోసారి కొన్ని డెఫిషియన్సీస్లు వస్తుంది, లైక్ థైరాయిడ్ తక్కువైందనుకోండి కొంచెం మర్చిపోతుంటారు, మతిమరుపులాగా వస్తుంది. అదేవిధంగా B12 తక్కువైందనుకోండి మతిమరుపు వచ్చే అవకాశం ఉంది, విటమిన్ డి తగ్గిందనుకోండి మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పేషెంట్ అయినా మతిమరుపు వస్తే ముందు మేము ఈ మూడు విటమిన్ ఇవి టెస్ట్ చేసి చూసి ఇవి నార్మల్గా ఉంటే అప్పుడు మిగిలిన వాటికి వెళ్తాం. తర్వాత ఇంకా మిగిలింది మనకు ఎక్కువ ప్రాబ్లం ఇప్పుడంతా ప్రైమరీ డిమెన్షియా అంటాం, అంటే అల్జీమర్స్ డిసీజ్ అంటారు దాన్ని, ప్రైమరీ డిమెన్షియా అంటాం. ప్రైమరీ డిమెన్షియా అంటే వాళ్ళు ఇంతకుముందు జరిగింది వెంటనే మర్చిపోతారు, లైక్ ఉదయం టిఫిన్ తిన్నారు ఏం తిన్నారు వాళ్ళకి గుర్తుండవు. సపోజ్ ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఎవరు వాళ్ళు చెప్పలేరు, నిన్న పేపర్లో న్యూస్ ఏమి వచ్చిందో వాళ్ళు చెప్పలేరు. సో ఇంత ఈ విధంగా ఉంటుంది, ఏదైనా వస్తువు ఎక్కడన్నా పెడితే దాన్ని మర్చిపోతారు. ఈ స్టేజ్ నుంచి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యి ఇంకా నెమ్మదిగా వాళ్ళకి సస్పిషియస్నెస్ వస్తుంది, ఎవరైనా వస్తుంటే వీళ్ళు తీసుకుపోవడానికి వచ్చారేమో, దీన్ని తీసుకుపోవడానికి వచ్చారేమో అనుకుంటారు. తర్వాత ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొంది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తుపట్టలేరు. తర్వాత యూరిన్ మోషన్ ప్రాబ్లం వస్తుంది. సో కేర్ గివర్స్కి మోర్ చాలా జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళని అఫెండ్ చేయకుండా చూసుకోవాలా చేయాల్సిన పని. ట్రీట్మెంట్ వైజ్ ఇంతవరకు దేర్ ఈజ్ నో ప్రూవన్ డ్రగ్ టు డిమెన్షియా తగ్గిపోయేదానికి, ఇంతవరకు డ్రగ్ అంటూ ఇంతవరకు ఏం లేదు. కాకుండా ఉండే వాటిల్లో డోనోపజిల్ అని ఒకటి ఉంది, మెమాంటిన్ అని ఒకటి ఉంది, ఇవి రెండే కొంతవరకు ఉపయోగమని స్టడీస్లో వచ్చింది. ఇప్పుడు అందరం అవి రెండే వాడుతున్నాము, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఓన్లీ టెంపరర్లీ ఇంప్రూవ్స్ టు సమ్ ఎక్స్టెంట్, డిలేస్ ద ప్రోగ్రెస్, అంతకుమించి ఇది కంప్లీట్ క్యూర్ మాత్రం కాదు. డాక్టర్ గారు, డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్సా విధానం వివరిస్తారా? డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ యూటిలైజేషన్ ఉండదు సరిగా. సో ఈ నరాలు నర్వ్ సెల్ బాడీస్లో కూడా మెటబాలిజం తగ్గిపోతుంది. ఆ మెటబాలిజం తగ్గిపోయినప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక ట్రైన్ ఫుడ్ గ్రెయిన్స్తో వస్తుంది, విజయవాడలో బయలుదేరింది, తర్వాత వచ్చే స్టేషన్లో వాళ్ళకి అంతా ఫుడ్ ఫుల్గా ఉంటుంది, ఈ చివరికి వచ్చి మనం ఆల్మోస్ట్ పలాస దాటిపోయాం అనుకోండి, ఆ టైంకి పోయే సరుకులన్నీ అయిపోతాయి, వాళ్ళకి ఏం దొరకదు. అలాగే నరంలో వచ్చే న్యూట్రిషన్ అంతా మొత్తం ఆ చివర ఉండే నరంకి ఏం దొరకదు, కాబట్టి పెరిఫెరీస్ ఎఫెక్ట్ అవుతాయి, ముందు పాదాలు అరిచేతులు ఎఫెక్ట్ అవుతాయి. సో వీటిలో ఏముంటుంది, తిమ్మిర్లు వస్తాయి, మంటలు వస్తాయి,
తర్వాత ఈ విధంగా ముందు పాదాల్లో వస్తాయి, తర్వాత మోకాళ్ళ దాకా వస్తాయి, మోకాళ్ళ దాకా వచ్చిన తర్వాత అరచేతుల్లో మొదలవుతాయి. సో డయాబెటిక్ న్యూరోపతి అని దీన్ని అంటాం. దీనిలో కొంతమందికి మంట ఉంటుంది, మంట ఉండడం ఒకటి, తిమ్మిరిలాగా ఉండడం ఒకటి, ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. సో ఈ దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ముందు షుగర్ కంట్రోల్ చేయాలి, షుగర్ అనేది నార్మల్కి రావాలి. షుగర్ కంట్రోల్ అయిన తర్వాత ఈ న్యూరోట్రోపిక్ వైటమిన్స్ ఉంటాయి, బీ12కి సంబంధించినవి, మెథైకోబాలమిన్ అవి అంటాం, వీటిని ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అని ఉంటుంది అది, ఈ కాంబినేషన్ని మనం ఒక 6 మంత్స్ వరకు ఇస్తే బాగానే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మైగ్రెయిన్, ఫిట్స్, పక్షవాతం, వీటికి నాటు వైద్యం, సొంత వైద్యం ప్రమాదకరమ? ఈ నాటు వైద్యం అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు నాటు వైద్యంలో ఇది ప్రూవ్ అయింది అనేంతవరకు ఏం లేదు, మనకేం తెలియదు వాటి గురించి. బేసిక్గా మొదట్లో ప్రిన్స్ చార్లెస్ టూ అని ఆయనకి షేజర్స్ ఉండేది, ఆయనకున్నప్పుడు మొదట్లో అప్పుడు ఫస్ట్ ఆ టైంలో షేజర్స్కి మందులు లేవు, ఇప్పుడైతే చాలా మందులు ఉన్నాయి ఫిట్స్ కంట్రోల్ చేయడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలా వస్తే ఈ స్కాల్ప్కి ఇన్సెషన్స్ ఇచ్చి బ్లడ్ ఒక 2 పాయింట్స్ అలా బ్లడ్ తీసేవాళ్ళు, అంటే లోపల ఉన్న చెడు అంతా వస్తుందని వాళ్ళ ఉద్దేశం. తర్వాత కౌడంగ్ అప్లై చేసేవాళ్ళు దానికి. తర్వాత ఈ విధంగా ఎన్ని చేసినా కానీ చివరికి మనిషి చచ్చిపోయేవాడు. తర్వాత కొంత వాళ్ళు ఇంకా ఏం చేశారు, మనిషి స్కల్లు ఎక్స్ట్రాక్ట్ తీసి దాన్ని కూడా మింగించేవాళ్ళు. సో ఈయనకి అవన్నీ చేశారు, అవన్నీ చేసినా కానీ కోర్టులో పడిపోయి చనిపోయాడు. కోర్టు అంటే ఆయన రాజుగారి దీన్ని కోర్టు కోర్టు యాడ్ అంటారు కదా, దానిలో కూర్చొని ఫిట్స్ వచ్చేసి చచ్చిపోయాడు ఆయన. కాబట్టి ఈ నాటు మందులు అనేది ఎటువంటి పరిస్థితి అడ్వైజబుల్ కాదు. సపోజ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఆయుర్వేదంకి వెళ్ళారు, హోమియోపతికి వెళ్ళారు, అవి యొక్క ప్రూవన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, వాటిలో మందులు ఉంటాయి కాబట్టి వాటిని మనం కాదన్నానట్లేదు. మా వరకు మేము అల్లోపతికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు దీని గురించి తెలుసు. సో ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్ టు కామెంట్ అబౌట్ అదర్ డిసిప్లిన్స్, ఎందుకంటే ఆయుర్వేదం మంది మన దేశంలో వచ్చింది కానీ దాని గురించి నాకు అవగాహన లేదు పెద్దగా. సో దానిలో మందులు ఉన్నాయి, అదేవిధంగా హోమియోలో వాళ్ళు మందులు ఉన్నాయి కాబట్టి ఆ సిస్టమ్స్ పర్లేదు. నాటు వైద్యం మంచిది కాదు. సొంత వైద్యం అసలు చేయకూడదు. సొంత వైద్యం అంటే చాలా ఇప్పుడు మాకు మామూలుగా ఎలా వస్తుందంటే ఫిట్స్ అనే దానికి మందులు మొదలు పెడితే దాదాపు 2 ఇయర్స్ దాకా మినిమం వాడాల్సి ఉంటుంది. 2 to 3 ఇయర్స్ వాడి తర్వాత మందు గ్రాడ్యువల్గా తగ్గించి మానేస్తాం మేము మనిషికి తగ్గిపోతే. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 6 నెలలు రాకపోయే లోపల నాకు తగ్గిపోయింది అనుకొని మేము 2 పూట్ల డోసులు చెప్తే 1 పూట మానేస్తారు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఏదో ఒక చిన్న జ్వరం అది వచ్చినప్పుడు మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తాయి, దాంతో ఒక్కోసారి 2-3 సార్లు వచ్చి ఒకసారి ప్రాణాలపై కూడా తెచ్చుకుంటారు. ఎంత చెప్పినా ఒకసారి ఇబ్బంది పడితే తప్పితే ఈవెన్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఈ మధ్యనే ఒక అమ్మాయి ఎంత 18 సంవత్సరాల అమ్మాయి చదువుకునే అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు వచ్చినప్పుడు మందు పెట్టి చెప్పాం ఇది ఎంతకాలం వాడాలమ్మా అని, వాళ్ళు ఒక 6 నెలలు అవుతానే ఇంకా రావట్లేదని చెప్పేసి 1 పూట మానేసి 1 పూటే వాడడం మొదలుపెట్టారు. మళ్ళీ మొన్న మళ్ళీ ఫిట్స్ వచ్చింది వచ్చింది. ఎందుకమ్మా అలా చేసామంటే రావట్లేదు కదా డాక్టర్ అందుకని మానేసాం అంటారు. అలాగా డాక్టర్ సంబంధం డాక్టర్ని కనుక్కోకుండా మందులు మానేయడం అనేది చాలా చాలా ప్రమాదం, ఎటువంటి పరిస్థితుల్లో అది చేయకూడదు.